हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हासिनी ब्लॉग्स। अंदर एला उन्नारंडी बागुन्नारा? मेमैते चाला बागुन्नाम। ई रोज मन ब्लॉग वच्चेसी एम लेदंडी, ई रोज श्रावण शुक्रवारं वरलक्ष्मी व्रतं कदा। वरलक्ष्मी व्रतं अंटे अंदरिकी इष्टं उंटुंदी, एवरिकी इष्टं उंडदो, अंदुलो नेनु कूडा उन्नानु। ई रोज वरलक्ष्मी व्रतं मा इंट्लो नेनु एला चेशानो मीकु चूपिस्तानु। काकपोते नाकंत प्रत्येम तेलियदु, नाकु तेलिसिनंतलो कोंచెं चेसुकुन्नानु। విగ్రహం లేకుండా కలసం లేకుండా ఎలా చేసినా అది చూపిస్తాను। అలా మనం చిన్న పిల్లలు ఉండి ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। రాత్రి నుండి కిచెన్ ఇల్లు అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను। మార్నింగ్ 4కి లేచి ప్రసాదాలు అవన్నీ ఎలా చేశానో మీకు చూపిస్తాను। అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఈరోజు మీకోసం। ఇవి శనగపప్పు అండి, హాఫ్ కప్ తీసుకున్నాను। పొంగల్లో వేయడానికి రాత్రే నానబెట్టి పెట్టాను। ఇవి మినపగుళ్ళు అండి, స్వీట్ వడ చేయడానికి రాత్రే ఒక కప్పు తీసి నానబెట్టాను। ఇవి పూలు రాత్రి కుట్టి పెట్టుకున్నానండి। అసలు ఈ పంజాబ్లో పూల కోసం తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు లేసాయి, కానీ పూలు మాత్రం దొరకలేదు। అసలు ఎక్కడుంటాయేమో మనకైతే తెలియదు కదా, చాలా చోట్ల తిరిగాం అయినా దొరకలేదు। ఇవి దొరికాయి, కొన్నైనా దొరికాయిలే అని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట। ఇవి రాత్రి మాలలు కట్టి పెట్టాను। ఈ పూలు కట్టకముందే ఇల్లు కిచెను మళ్ళీ దేవుడి రూము అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని పూలు కొడుతున్నానండి। మనకి ఇంట్లో ఏ హెల్ప్ లేనప్పుడు ఇలా నైటే అన్నీ చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుందన్నమాట। నేనైతే మా పాప నిద్రపోయిన తర్వాత కొడుతున్నాను, లేకపోతే ఉన్న ఈ కొన్ని పూలు కూడా పడేసి చింపేస్తుంది అన్నమాట। అందుకని తను నిద్రపోయిన తర్వాత కుట్టుకుంటున్నాను। నేను ఇక్కడ చిన్న చిన్నవి 4 మాలలు కట్టుకున్నాను, అవి మా చిన్న పూజకి సరిపోతాయి అన్నమాట। నీళ్ళు చల్లి ఫ్రిడ్జ్లో పెట్టేశాను। తెల్లారుజామున 4 గంటలకు లేచి తలస్నానం చేసి పూజ చేయడానికి సిద్ధమవుతున్నాను। ఎందుకంటే మా పాప లేసేలోపు కొంచెమైనా పని చేసుకోవాలి, తను లేచిందంటే అస్సలు పని చేసుకునేది అనమాట। ఇక్కడ వీళ్ళకి గడపే లేదండి, ఏదో వాకిలి ముందు చిన్న గట్టులాగా ఉంటే దానికి పసుపు పూసి కుంకుమ పెట్టేస్తున్నాను। నేనైతే ఏదో చిన్న ముగ్గు వేసేస్తున్నాను, పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి టైం సరిపోదు కదా, అందుకని చిన్న ముగ్గు వేసేస్తున్నాను। ఇప్పుడు మనం పూజ చేసుకోవడానికి విగ్రహాలు ఏం లేవు కదా, అందుకని నేను పసుపుతో అమ్మవారిని చేసుకుంటున్నాను. చూసారా, చిన్న అమ్మవారిని రెడీ చేసుకున్నాం. ఇంకా విగ్రహాలు అవేం అవసరం లేదండి. విగ్రహాలు అవన్నీ కావాలంటే పెద్ద పూజ చేసుకోవాలి మనం, మనకు కుదరదు కదా. అందుకని ఇలా చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ గదిలో పెట్టి అమ్మవారికి దీపారాధన చేసి వచ్చి ప్రసాదాలు చేద్దాం. ఇప్పుడు పానకం వడపప్పు తయారు చేద్దాం. వడపప్పుకి ఒక టీ గ్లాస్ నిండా పెసరపప్పు వేసి నీళ్లు పోసి నానబెట్టాను. ఒక గ్లాసులోకి పానకం చేయడానికి కొంచెం బెల్లం వేసి నీళ్లు పోసి నానబెట్టాను. మనం అన్ని ప్రసాదాలు చేసేలోపు ఈ రెండు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పొంగల్ చేయడానికి పొంగల్ సెరవు తీసుకొని దాంట్లో రాత్రి ఒక అరకప్పు శనగబెల్లం నానబెట్టుకున్నాం కదా, అవి ఒక కప్పు నిండా బియ్యం, ఒక అరకప్పు పెసరపప్పు వేసి బాగా శుభ్రం చేసి అదే కప్పుతోటి 6 కప్పులు వాటర్ పోసి 1 కప్పున్నర పాలు కూడా పోసి ఉడికించుకోవాలి. ఎందుకంటే శనగపప్పు వేసాం కదండి, వాటర్ ఎక్కువ వేసినా ఏం కాదు, చిక్కబడిపోతుంది లాస్ట్కి. ఇవి ఉడికిన తర్వాత ఇంకొక 1 కప్పున్నర పాలు పోసి ఉడికించుకోవాలి. అంటే మొత్తం 1/2 లీటర్ పాలు పోయాలన్నమాట. అప్పుడు పొంగలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పొంగల్ చెరవకి కొంచెం పసుపు తీసుకొని చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా కుంకుమ పెట్టిన తర్వాత ఒక 3 పోగులు వైట్ దారం తీసుకొని దానికి పసుపు రాసి ఇలా తమలపాకు చుట్టి పొంగల్ చెరువు కట్టుకోవాలి. ఇంట్లో ఎప్పుడు పొంగల్ చేసినా మేమైతే ఇలాగే చేస్తామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పొంగల్ని ఉడికించుకుందాం. ఈ పొంగల్ ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసి మనం వేసుకున్న నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెరికెట్ నిండా వెండు కొబ్బరిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు నిండా జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు నిండా ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగలి ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, పొంగలి అయితే ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం సేపు ఉంచుదాం. ఇప్పుడు చూడండి, పొంగలి గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పున్నర పాలు పోసుకుందాం. ఈ పొంగల్ని కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఈ పొంగల్ చెరవలో అడుగంటుతుందన్నమాట. కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు బెల్లం, 2 కప్పులు బెల్లం, 1/4 కప్పు చక్కెర వేసి కలుపుకుందాం. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు 4 యాలక్కాయలు దంచిన వేసి, ఇంకా ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్లు కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పులిహోర చేద్దాం. ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేద్దాం. ఈ అన్నమయ్యే లోపు మనం చింతపండు నానేద్దాం. ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు నానిపోయింది కదా, ఇప్పుడు దీన్ని బాగా నలిపేసి వచ్చిన పిట్టిని పక్కన తీసి పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకుందాం. ఇది బాగా ఉడికేలోపు మనకి పులిహోరలోకి కావాల్సిన 4 పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు చింతపండు ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఒక డిష్ తీసుకొని మన వేడిగా ఉన్న అన్నాన్ని చల్లార్చుకుందాం. ఇది చల్లారేలోపు ఇప్పుడు ఈ చింతపండు రసం ఉడికింది కదా, తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో పల్లీలు ఒక గుప్పెడు నిండా వేసి వేయించుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టి మీకు తగినంత ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని పులిహోరకి కావలసిన తాలింపు వేసుకుందాం. ఒక స్పూన్ పోపు గింజలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 లేదా 5 వెండు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందు మిక్సీకి పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసి వేయించుకుందాం. కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా, ఈ పోపుని అన్నంలో వేసేద్దాం. అన్నం క్వాంటిటీని బట్టి మీకు పులుసు ఎంత పడుతుందో చూసుకొని పులిహోరలోకి కలుపుకోవాలి. ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్వీట్ వడ తయారు చేసుకుందాం. రాత్రి నానబెట్టిన మినపప్పును కడిగి వాటర్ లేకుండా మిక్సీలో వేసుకొని మీకు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ ఆయిల్ గుంజుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి దీన్ని కాగనిద్దాం. ఇది కాగేలోపు మనము ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు బెల్లం వేసుకొని ఒక ½ కప్పు చక్కెర ఒక కప్పున్నర వాటర్ వేసుకొని ఇది బాగా కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఇది కరిగేలోపు మనం ఇందాక వడపిండిని మిక్సీకి వేసుకున్నాం కదా, అది తీసి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు పాకం కరిగిందో లేదో చూద్దాం. ఇదేం పెద్ద పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం వాటర్ కొంచెం చిక్కపడితే చాలు. ఇవి చిక్కబడినాయి కదా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ స్టవ్ పైన పెట్టిన ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. ఈ గారెలు తీసి పక్కన పెట్టకూడదండి, తీసినామంటే పాకంలో వేసేయాలన్నమాట. పాకం వేడిగా ఉండాలి, గారెలు కూడా వేడిగా ఉండాలి. ఒకవేళ పాకం కనుక చల్లగా అయిపోతే కొంచెం గోరువెచ్చగా చేసుకోండి. ఈ రెడ్ కలర్గా వచ్చేసాయి కదా గారెలు, ఇప్పుడు తీసి పాకంలో వేసేసుకుందాం. ఇవి పాకంలో వేసేసి బాగా మునిగేట్టుగా అటు ఇటు తిప్పేసి మనం ఇంకొక వాయి వేసుకొని వచ్చేంత వరకు నానబెట్టాలి. అంటే 2-3 నిమిషాలు దీంట్లోనే ఉంచి వదిలేయాలన్నమాట. ఈ గారెలని పాకంలోనే వదిలేసి ఇంకొక వాయి వేసుకుందాం. ఈ గారెలు వేసేటప్పుడు జాగ్రత్త అండి, చేతులు కాలుతాయి. నాకంటే అలవాటు కాబట్టి చేతితో వేస్తున్నాను, మీకు అలవాటు లేకపోతే మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా గారెలు వేసుకోండి. ఇవి ఉడికేలోపు మనం ఇందాక పాకంలో వేసాం కదా గారెలు, చూడండి పాకాన్ని అంతా గుంజుకున్నాయి కదా. ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టుకుందాం. మనం వేసిన గారెలు కూడా రెడీ అయిపోయాయి కదా, వీటిని కూడా తీసి పాకంలో వేసుకుందాం. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు పాకంలోనే ఉంచి కొంచెంసేపు నాననివ్వాలి. చూసారు కదా పాకాన్ని అయితే గుంజేసుకున్నాయి. ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టుకుందాం. నాకు తెలిసి ముందు స్వీట్ సరిపోతుంది, నేనైతే ఎక్స్ట్రా వేసుకున్నాను. అమ్మవారికి పెడుతున్నాను కదా స్వీటు, అందుకని ఎక్స్ట్రా వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి అమ్మవారికి 5 ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా. పెసరపప్పు, పానకం, స్వీట్ వడ, పులిహోర, నైవేద్యం, ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను అనమాట. చూడండి మనం చేసుకున్న అమ్మవారు అనమాట. ఇలా కూడా చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.